गोवा गोरिंका तो आडिंदिले आडिंदिले बोम्मलाटा निंडु ना गुंडेलो मृगिंदिले वीण पाटा आडुको జంట గోరింక నై గోవా
రారాధ లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడే కూర్చుందాం. అలాగే. అక్కర్లేదు, నీకెందుకు కూర్చుంటాను? నువ్వు కింద కూర్చుంటావా? మరేం పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి. నేను పైన కూర్చోటం, నువ్వు కింద కూర్చోవటం? గురువుల ముందు శిష్యుల కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్తాను. సరే, ఇక మొదలు పెడదామా? ఈ రోజు నేను పాఠం నేర్చుకోవడానికి రాలేదు. మరి ఇవాళ నా పుట్టినరోజు. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను, మీరు రావాలి. అలాగే. అలాగే అంటే కాదు, ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కోపి వచ్చిన తర్వాత నటించమంటే ఇప్పుడే నవ్వటపడతామండి. ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా? నీలాంటి వాణ్ణి ఓలు దేవుడు, ఇదేట న్యాయం? అక్కల్లారా అన్నల్లారా, ఆ పిల్లని ఆడు రేపు చేస్తుంటే నేనడుకోబోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నేరాన్ని పోలీసుడి మీద నెట్టి వేస్తున్నాడా? ఏమిటి, నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయిని పిలిచడుగు. ఏమిటి ఆలోచిస్తున్నావు? జరిగింది ఏమిటో చెప్పు. వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వేయి. సమయానికి ఈయనొచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు కుక్కలు చిప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నా కాదు, నీకే పిచ్చి, మగ పిచ్చి. శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా?
మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి, ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు